గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఫిబ్రవరి జీతాలకు సంబంధించిన ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి ఫిబ్రవరి జీతాలకు సంబంధించి తాజా సమాచారం మనం చూసినట్టయితే అప్పులకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా స్పష్టమైన న్యూస్ అయితే చూస్తున్నాం. ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లించాలన్నా రుణ సమీకరణ తప్పనిసరి అని చెప్పి న్యూస్ అయితే చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మళ్ళీ బహిరంగ మార్కెట్ రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే గత నెలలో మనకి చాలా వరకు జీతాలు ఆలస్యంగా క్రెడిట్ అనే విషయం తెలిసిందే. సో దీనికోసం 1557 కోట్ల కోసం ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. అనుమతి మేరకు అప్పులు సంపూర్ణమని చెప్పి చూస్తున్నాం. వచ్చే 2 నెలలు కూడా అప్పు చేసి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి నెలలో అవసరాలకు రుణాలు ఎలా తీసుకురావాలని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు మనకి నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు ప్రారంభించింది, దీనికి సంబంధించి కేంద్రం కూడా అనుమతి అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. సో గత సంవత్సరం మనకి 4557 కోట్ల రుణం అయితే తీసుకునేందుకు వెసులుబాటు అయితే కేంద్రం కల్పించింది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.